రవి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన నటనతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సంథింగ్ స్పెషల్ అంటూ మా టీవీలో మొదట యాంకర్ లాస్యాతో కలిసి అలరించిన రవి ప్రస్తుతానికి ఈ టీవీలో పటాస్లో శ్రీముఖితో అదరగొడుతున్నాడు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకున్న రవి తన కుటుంబంలో ఎవరూ సినీ ఇండస్ట్రీలో లేనప్పటికీ సినీ రంగ ప్రవేశం చేయాలన్న లక్ష్యంతో యాంకర్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో తనకంటూ ఒక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అసలు సినీ బ్యాక్గ్రౌండ్ లేని రవి సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడనేది ఒకసారి తెలుసుకుందాం. యాంకర్ రవి పూర్తి పేరు రవికిరణ్. హైదరాబాద్ లో 1987 సెప్టెంబర్ 19 జన్మించాడు. తల్లి ఆర్మీలో రిటైర్డ్ ఉద్యోగి. ఇక ప్రస్తుతానికి ఫార్మా మెడికల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తల్లి ఆర్కిటెక్చర్. ఇక ఆమె ప్రస్తుతానికి ఇంట్లో ఉంటూ భర్తకు పిల్లలకు అండగా ఉంటుంది. అయితే రవి కుటుంబంలో ఉన్న బంధువులు అందరూ విద్యావంతులు. ఇక రవి చెల్లెలు చార్టెడ్ అకౌంట్. రవి పాఠశాల విద్య మొత్తం హైదరాబాద్ లోనే సాగింది. ఇక ఇంటర్మీడియట్ అయిపోయాక నేషనల్ డిఫెన్స్ ఎగ్జామ్ రాశాడు. దీంతో ఢిల్లీలో ఆర్మీలో జాబ్ వచ్చింది. ఈ క్రమంలో 6 నెలల పాటు అక్కడ కోచింగ్ తీసుకున్నాడు. కాగా అక్కడ ఇచ్చే కోచింగ్ తట్టుకోలేని రవి ఇంటికొచ్చేశాడు. దీంతో ఎంసెట్ రాసి బీటెక్ కాలేజీలో చేరాడు. అయితే బీటెక్ అయిపోయినప్పటికీ బ్యాక్లాగ్లు లేకుండా బయటపడ్డాడు. అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. దీంతో చదువులో వెనకపడ్డాడు. ఇక జాబ్ చేద్దామంటే అతనికి బీటెక్ లో మంచి పర్సంటేజ్ రాలేదు. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రాలేదు. దీంతో తండ్రి చెప్పిన ఆదేశం మేరకు కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అయితే అతనికి ఆ ఉద్యోగం నచ్చలేదు. దీంతో జాబ్ మానేసి కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నాడు. ఈ తరుణంలో తనకు వచ్చిన డాన్స్ ను పిల్లలకు కొందరు పెద్దలకు నేర్పించేవాడు. అలాగే ఏదైనా సంగీత ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేసేవాడు. దీంతో తన నాన్నను డబ్బులు అడగకుండా తన ఖర్చుల వరకు డబ్బు సంపాదించేవాడు. అయితే రవికి చిన్నప్పటి నుంచి తనకంటూ ఒక గుర్తింపు రావాలి, డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది. తనకు వచ్చిన డాన్స్ తో కొరియోగ్రాఫర్ అయ్యి ఆ తర్వాత హీరో కావాలని నిర్ణయించుకున్నాడు. ఇక రవి డాన్స్ నేర్పిస్తున్న తరుణంలో నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ కూతురుకు డాన్స్ నేర్పించాడు. ఈ క్రమంలో ఆయన కూతురు ఆశ రవిని తన తండ్రికి పరిచయం చేసింది. దీంతో నిమ్మగడ్డ ప్రసాద్ ను కలిసిన రవి తాను కొరియోగ్రాఫర్ కావాలనుకుంటున్నానని తెలియజేశాడు. ఈ తరుణంలో రవిని నిమ్మగడ్డ ప్రసాద్ అక్కినేని నాగార్జునకు పరిచయం చేశారు. ఇక నాగార్జును కలిసిన రవి తాను హీరో కావాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే నువ్వు కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చావని ప్రసాద్ చెప్పాడని నాగార్జున రవిని ప్రశ్నించగా నేను హీరో అవుతానని రవి నాగార్జునతో చెప్పాడు. ఒకేసారి హీరో అంటే కుదరదు, డబ్బులు పెట్టే నిర్మాతలు కూడా దొరకరు అని నాగార్జున రవికి నచ్చజెప్పాడు. కొన్ని రోజుల పాటు సినీ ఇండస్ట్రీ గురించి తెలుసుకో, కొన్ని సినిమాల్లో నటించు అని నాగార్జున రవికి చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున చెప్పిన ఒక సినిమాలో రవి హీరోకు సహాయ పాత్రలో చేశాడు. ఇలా మొదటిసారి రవి తెరపై కనిపించాడు. ఆ తర్వాత మా టీవీలో వచ్చే ఒక ప్రోగ్రామ్ లో రవి యాంకర్ గా చేశాడు. దీంతో లవ్ జంక్షన్ అనే ప్రోగ్రామ్ లో చేశాడు. అయితే ఆయన చేసే సమయంలో హీరో కావాలని వచ్చి ఇలా చేయడం ఏంటని తన మనసును ప్రశ్నించుకునేవాడు. కానీ యాంకరింగ్ చేయక తప్పేది కాదు. తర్వాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్ లో సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ లో మా మ్యూజిక్ లో లాస్యతో కలిసి చేశాడు. దీంతో వీరిద్దరి జంటను అభిమానులు ఆదరించారు. ఈ నేపథ్యంలో రవి లాస్యల ప్రోగ్రామ్ వారికి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత డీ జూనియర్స్, మొండి మొగుడు, పెంకి పెళ్లం, కిరాక్ కామెడీ లాంటి అనేక ప్రోగ్రామ్స్ లో లాస్యతో కలిసి చేశాడు. అయితే ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేయడంతో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక ఇదే సమయంలో రవి లాస్యలు ప్రేమికులు అంటూ రకరకాలుగా వార్తలొచ్చాయి. ఇక కొన్ని రోజుల తర్వాత ఒక ప్రోగ్రామ్ లో రవి లాస్యలలో ఒకరు మాత్రమే యాంకర్ గా చేయాలి. దీంతో ఇద్దరు యాంకర్ గా చేయడానికి పోటీ పడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. కానీ రవి తనను మోసం చేశాడని లాస్ట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో కొన్ని రోజుల పాటు రవి లాస్యలు వార్తల్లో నిలిచారు. కానీ రవి మాత్రం లాస్య గురించి ఎలాంటి చెడు విషయాలు మాట్లాడలేదు. కానీ లాస్య మాత్రం రవిపై చాలా విమర్శలు చేశారు. ఇక తర్వాత రవి లాస్యలు ప్రోగ్రామ్స్ లో చేయలేదు. కొన్ని రోజులకు లాస్యకు పెళ్లైపోయింది. ఇక వార్తల్లో వచ్చే విషయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నాడు. ఈ తరుణంలో రవికి పటాసు షోలో ఛాన్స్ వచ్చింది. దీంతో రవి శ్రీముఖుల యాంకరింగ్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఈ నేపథ్యంలో రవి శ్రీముఖులకు మంచి క్రేజ్ వచ్చింది. అదే సమయంలో శ్రీముఖి రవి బుల్లితెరపై పండించే రొమాన్స్ చూసిన అభిమానులు ఎంతో ఆశ్చర్యపోయేవారు. వారి నటన చూసిన అభిమానులు శ్రీముఖి రవిలు డేటింగ్ లో ఉన్నారంటూ, పెళ్లి చేసుకుంటారంటూ రకరకాల వార్తలొచ్చాయి. అయితే వారు చేసే షో అభిమానులను ఆకట్టుకోవాలంటే అలా చేయాల్సిందే అంటూ ఆ వార్తలను రవి శ్రీముఖులు కొట్టిపారేశారు. ఇలా రవి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నా తాను సినిమాల్లోకి రావాలన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. ఇలా
తన నమ్మకమే రవికి బుల్లితెర మీద ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టింది. అలాగే చాలా ఆడియో ఫంక్షన్స్ కు యాంకర్ గా చేశాడు. ఆ తర్వాత ఇది నా ప్రేమ కథ సినిమాలో హీరోగా చేశాడు. అయితే ఈ సినిమాలో రవి అభిమానులను మాత్రం అంత పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతానికి రవి పటాసు షో 2 ప్రోగ్రామ్ లో చేస్తున్నాడు. ఇక ఇటీవల తనకు పెళ్లైందని కొన్ని వార్తలు వస్తున్నాయి, కానీ అవి ఎంతవరకు నిజమో తెలియదు. చిన్నప్పటి నుండి మందలో ఒకటిగా కాకుండా వందలో ఒకటిగా ఉండాలన్న కలను తన సాకారం చేసుకున్నాడు. ఇక లైఫ్ లో రిస్క్ చేయనిదే జీవితంలో ఎదగలేమంటూ రవి చెప్తుంటాడు. ఏదైనా సాధించాలన్న తపన ఉంటే దానిని ఖచ్చితంగా సాధించవచ్చు అనడానికి రవిని నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. కష్టపడి తాను ఏంటో ప్రూవ్ చేసుకున్న రవి రాబోయే రోజులు మరిన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ పెద్ద హీరో కావాలన్న రవి కోరిక నెరవేరాలని కోరుకుందా. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్